हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी ओक वीडियो मन अति त्वर में राबेटे ग्राम सचिवालयाल्लो पोस्टुल गुरिंची समाचारं चूडबोतुन्नाम एंदुकंटे मन की ग्राम वार्ड सचिवालयाल्लो दादापुगा लास्ट इयर 2021 दादापुगा 9000 उद्योगालु पैचिरु खालीगा उन्नायनि चेप्पडं जरिगिंदि मरी दांतो पाटुगा इंका कोन्नि पोस्टुलु याड अय्यि निन्न पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारु मुख्यमंत्री आदेशिंचारु त्वरगा खाली फिलअप चेयाली जी मरी आलरेडी ग्राम वार्ड सचिवालय व्यवस्था क्रोत प्रारंभि प्रभुत्वं दांट्लो नोटिफिकेशन 1 क्लियर अयिपोयिंदि नोटिफिकेशन 2 कूडा मिगिलिपोयिन खालीलकु इंका अदि कूडा क्लियर अयिपोयिंदि सो 1 अंड 2 पोगा इंका पोस्टुलु खालीगा उन्नायि दांतो पाटुगा ఇంకా కొన్ని దాదాపు 300 గ్రామవార్డు సచివాలయాలు కొత్త ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కలుపుకొని మనకు నోటిఫికేషన్ 3 అనేది త్వరలో రాబోతా ఉంది అని చెప్పడం జరిగింది సో ఎప్పటికంటే మేబీ మే జూన్ లోకల్ల అన్ని వేకెన్సీ ఫిల్ అప్ చేయడం చేయాలని చెప్పడం జరిగింది అంటే దీని ఉద్దేశం ఏమంటే ఖచ్చితంగా ఈక నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది ఇంకొక డౌట్ రావసన్నమాట ఎక్కడ సార్ ఆల్రెడీగా సచివాలయంలో 1 అండ్ 2 లో పని చేస్తున్నారు వాళ్ళకే ప్రొఫెషన్ డిక్లేర్ చేయలేదు వాళ్ళకే జీతాలు సరిగడం లేదు మాకి ఆడొస్తాయిలే అన్ని ఇంకొక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో ఇక ఈ సొసైటీలో ఎప్పుడైనా సరే అట్లా ఆలోచిస్తుంటారు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు ఇంకొందరు ఏం ఆలోచిస్తారంటే అసలు నోటిఫికేషన్స్ లేవు కదా నాకు 2 ఇయర్స్ 15000 ఇస్తారు చాలని లే సరిపోద్ది నాకు ఎట్లా నేను ప్రిపేర్ కావాలి అని వాళ్ళు సైలెంట్ గా తమ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్లానెట్ గా వెళ్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తూ జాబ్ ని వాళ్ళు సాధిస్తూ ఉంటారు ఇంకొందరు ఎప్పుడు సినిమా బయటకు అంటూ ఉంటారు అన్నమాట ఈ రావులే ఎట్లొస్తాయిలే ఆడిస్తారులే జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు అంటూనే ఉంటారు జాబ్ సంపాదించలేరు సో మనకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తా ఉంది దీని మనం సిద్ధం కావాలి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళని వాళ్ళు సిద్ధం కావాలంత వరకే ఓకేనా సో కాబట్టి మనం ఏదో అది జరిగింది ఇది జరిగింది అనుకోకుండా ఒకరిని ఏం పట్టించుకోకుండా మనం చేయాల్సిన పని ఏమంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది నో డౌట్ దాంట్లో మరి ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతా ఉంది గవర్నమెంట్ 2 ఇయర్స్ అనేది ప్రొఫెషన్ ఉంటుంది ఈ యొక్క 2 ఇయర్స్ లో కూడా 15000 ఇస్తారు సో దీనికి సిద్ధమయ్యి మాకు సరిపోతుందిలే ఇది ఓకే తర్వాత పర్మనెంట్ అవుతుందిలే అనుకునే వాళ్ళు దీనికైతే హ్యాపీగా ప్రిపేర్ కండి మాకు సరిపోదులే మాకు దీనికన్నా బెటర్ మే ఎక్కువ సంపాదించుకుంటాము వేరే అవకాశం చాలా ఉండాయి అనుకునేవాళ్ళు అట్లా వెళ్ళిపోదాం ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు అది అందరికీ ప్రైవేట్ ఇవ్వలేదు సో గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ప్రైవేట్ సెక్టర్ కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి మనం కూడా గవర్నమెంట్ లోనే పనిచేయాలి ప్రైవేట్ సెక్టర్ పనిచేయాలి అంటే ఆ విధంగా అవకాశం ఎదుక్కుంటూ పోతేనే మనకు ఉంటుంది తప్పితే ఒకే దాన్ని ఎప్పుడు కూడా మనకు కూడా నమ్మకూడదు అంటే మనకి ఇష్టాన్ని బట్టి మనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ తో ఉందో ఆ యొక్క ఫీల్డ్ లో ముందుకు దూసుకొని పోవడమే సో గవర్నమెంట్ సెక్టర్ బాగుంది అనిపిస్తే సో గో హెడ్ ప్రైవేట్ సెక్టర్ బాగుంది అనుకుంటే గో హెడ్ సో గవర్నమెంట్ సెక్టర్ ప్రిపేర్ అవుతూ ప్రైవేట్ సెక్టర్ చాలా బాగుంది అని అనడం కానీ లేకుండా ప్రైవేట్ సెక్టర్ పోతో గవర్నమెంట్ బాగాలేదు అనుకోవడం కానీ అనుకోవడం మనకు వేస్ట్ సో మనం ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో ఆ యొక్క ఫీల్డ్ను మనం లవ్ చేస్తూ అభిమానిస్తూ ముందుకు దూసుకెళ్తేనే మనకు మంచి లైఫ్ అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే సో కాబట్టి ఇప్పుడు చెప్పింది అంటే ఆల్రెడీ మనకు యొక్క గ్రామ సచివాలయంలో నోటిఫికేషన్ 1లో కానీ నోటిఫికేషన్ 2లో కానీ ఎవరైతే సెలెక్ట్ అయినారో 2 నెలలు అవుతుందో కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పటికీ జరిగి ఉండాలి ఇంకా జరగలేదు సో వాళ్ళకందరికీ ఏం చెప్తున్నారంటే జూన్ చివరి నాటికి వాళ్ళకి ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తాము పేమెంట్ కూడా ఫుల్ పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతం మనకు నోటిఫికేషన్ 2 అయిన తర్వాత మనకు చెప్పిన ఖాళీలు ఎంత అంటే 9000 మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది బట్ దానికి అదనంగా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారంటే మొత్తం ఖాళీల సంఖ్య 14493 ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే గవర్నమెంట్ దగ్గర అయితే ఒక క్లియర్ కట్ ఫిక్చర్ అయితే ఉందన్నమాట సో ఇంత వేకెన్సీ ఉంది అనేసి అంటే దాదాపుగా మనకు 14500 వేకెన్సీ ఉండడం జరిగింది అంటే ఇక్కడ నోటిఫికేషన్ కల్లా ఇంకొక 5 వేలు పెరిగే అవకాశం ఉన్నా కూడా ఆల్ అండ్ అరౌండ్ మనకు ఖచ్చితంగా 515000 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి సో దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని ఓకే నాకు ఓకే చాలు సరిపోద్దిలే అని దీనికి సాటిస్ఫై అయ్యి అంటే ఇక 2 ఇయర్స్ ప్రొఫెషన్ ఉంటుంది మరియు ఈ యొక్క 2 ఇయర్స్ మనం 15000 మాత్రం ఇస్తారు తర్వాత పర్మనెంట్ అవుతాను అని ఎవరైతే అనుకుంటారో అభ్యర్థులు వాళ్ళు మాత్రం సీరియస్గా ప్రిపేర్ కండి సో మిగతా వాళ్ళకి ఎటు అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవడమే వేరే మార్గం అయితే ఈ యొక్క గ్రామ సచివాలయం మొత్తం సంఖ్య ఏంటంటే మనకు 11160 ఉందన్నమాట అందులో గ్రామాల్లో 11160 సచివాలయాలు ఉన్నాయి పట్టణాల్లో 384 ఉన్నాయి మొత్తం మీద ప్రశ్న మనకు ఉన్నది 15004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నాయన్నమాట బట్ గవర్నమెంట్ కూడా ఇక గ్రామ వార్డు సచివాలయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని తెలుస్తూ ఉందన్నమాట ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ చాలా వేగంగా ఉన్నప్పటికీ వాటి గురించి పట్టించుకోకుండా ఓన్లీ గ్రామ వార్డు సచివాలయాలనే 1 అయిపోయింది 2 అయిపోయింది 3 కూడా సిద్ధంగా ఉంది అనమాట సో కాబట్టి
ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతూ నాకు గవర్నమెంట్ సెక్టర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం మీ పని మీరు సైలెంట్గా చూసి వెళ్తూ ఉండండి. ఒకరి గురించి పట్టించుకోవద్దండి, ఒకరి మాటలు వినొద్దండి. మన పని పద్దెనిమిది లేస్తానే నైట్ వరకు ప్లాన్ వేసుకోవడం, షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండడమే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు సక్సెస్ అనేది సాధిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.